Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాధాకృష్ణ ఒక రాత రెండు రోతలు. ఈ పలుకులన్నీ జగన్పై అక్కస్తోనేనా? పాపం జగన్ కుటుంబాన్ని చూస్తే ఆంధ్రజ్యోతి ఆర్కే కడుపు తరుక్కుపోతోంది. అమ్మ చెల్లెళ్లకు ఎంత అన్యాయం జరిగిపోతోందో అని గుండె రగిలిపోతోంది. ఈ విషయం ఆయన తాజా కొత్త పలుకులు ప్రతి అక్షరంలోనూ కనిపించింది. ఇదే కొత్త పలుకులో ఆయన జగన్ను బీజేపీ దత్తపుత్రుడు అంటారు, మరోవైపు కేంద్రం జగన్ను జైలుకు పంపుతుంది అంటారు. దీన్ని బట్టి చూస్తే రాధాకృష్ణ రాత్రుల్లో జగన్పై అక్కస్మినహా అసలు విషయం లేదన్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. వైసీపీ ప్లేనరీ ముగిసింది. ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ను ఎన్నుకున్నారు. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. తన కుమార్తె వైఎస్ శర్మల పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టి తన తండ్రి ఆశయాల సాధన కోసం ఒంటరిగా పోరాటం చేస్తున్నందున ఆమెకు అండగా ఉండేందుకే వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఆ పార్టీ అంతర్గత కుటుంబ వ్యవహారాన్ని ఏబీఎన్ ఆర్కే తన కొత్త పలుకులో తనదైన స్టైల్లో వండివార్చారు. ఒకపక్క బీజేపీకి జగన్ దత్తపుత్రుడుగా అభినందించిన ఆర్కే మరోపక్క జగన్ జైలుకు వెళ్తే పార్టీ పగ్గాలు తన భార్య చేతిలో ఉండాలన్న భావనతో తల్లి విజయమ్మను సాగనంపారు అన్నట్లుగా రాశారు. విజయమ్మ రాజీనామా మేరకు జగన్ నాటకం ఉందని పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి జగన్ జైలుకు వెళితే అన్న పేరుతో చాలాసార్లు ఆయన వ్యతిరేక మీడియాలో కథనాలు వచ్చాయి. వైఎస్ భారతికి ఐఏఎస్ వత్తు తర్ఫీదు కూడా ఇస్తున్నారంటూ వార్తలు షికారు చేశాయి. జగన్ పాలన మూడేళ్లు గడిచిపోయాయి, మరో రెండేళ్లు ఉంది. ప్రస్తుతం జగన్ అక్రమాస్తులకు సంబంధించి కేసులు సిబిఐ కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. తీర్పు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. భారతదేశ చట్టాల ప్రకారం కోర్టు తీర్పులే ఫైనల్ కావు. ఆ తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు ఉంది. జగన్పై కేసు నమోదు చేసి దాదాపు 13 సంవత్సరాలు దాటిపోయింది. మరో ఏడాది రెండేళ్లలో ఒక కొలికి వస్తాయన్న నమ్మకం కూడా లేదు. ఇవన్నీ కూడా తెలిసి జగన్ జైలుకు వెళితే అన్నట్లుగా రాసుకొస్తున్నారు. మరోపక్క వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతకు తన పులివెందుల సీటు ఆఫర్ చేస్తున్నట్లుగా ప్రచారంలో ఉందని కూడా రాశారు. వాస్తవానికి ఆమె వైద్య వృత్తిలో బిజీగా ఉన్నారు. రాజకీయాల పట్ల ఆమెకు అంతగా ఆసక్తి కూడా లేదు అన్నది అందరికీ తెలిసిందే. సునీత వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకే జగన్ ఇలా చేస్తున్నారన్నట్లుగా ఆర్కే కలర్ ఇచ్చారు. మరోపక్క వైఎస్ఆర్ కుటుంబంలో ఆయన ఒక్కరే ఉన్నారని, మిగిలిన వారు అందరూ దూరం అయ్యారు అన్నట్లుగా ఆర్కే తన ఆర్టికల్లో పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే బీజేపీ పెద్దలు ఆయనను కేసుల నుంచి తప్పించేందుకు సిద్ధంగా లేరని, తమ పార్టీని కబళించే వ్యూహాలను అమలు చేస్తారని జగన్ భావిస్తున్నారని పేర్కొంటూనే జగన్ కు బీజేపీ గట్టి సపోర్ట్ ఉందని, ప్రధాని మోడీకి నిజమైన దత్తపుత్రుడు జగన్ అని రాసుకొచ్చారు. తరచూ జగన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు దత్తపుత్రుడు అని విమర్శిస్తున్న నేపథ్యంలో ఆర్కే కొత్తగా మోడీకి జగన్ పుత్రుడు అన్నట్లుగా రాసుకొచ్చి కౌంటర్ ఇచ్చినట్లుగా ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే అమ్మా చెల్లెలకు జగన్ అన్యాయం చేస్తున్నారంటూ ఆక్రోశించిన ఆర్కే ఇదేమంటే ఇదే బాధ యుగపురుషుడు అని ఓ సామాజిక వర్గం సదా కీర్తించే ఎన్టీఆర్ చూస్తే లేదా? గతం గుర్తు లేదా? ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయం జ్ఞాపకం లేదా? అసలు ఆర్కే ఏమంటున్నారంటే తల్లి చెల్లి అంటూ ఏ సెంటిమెంటులను చెల్లి ఫెయిల్ అవి అని అసెంబ్లీ రౌడీ చిత్రంలో మోహన్ బాబు ఒక డైలాగ్ చెప్తారు. శుక్రవారం నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హావభావాలు చూసిన తర్వాత ఎందుకు ఈ డైలాగ్ గుర్తు వస్తుంది అంటూ రాసుకొచ్చారు. సరే, నిజమే అనుకుందాం. మరి చంద్రబాబుకు ఈ తరహా సెంటిమెంట్లు ఉన్నాయా? నాదెండ్ల ఉపేంద్ర, జయప్రద రేణుకా చౌదరి, సొంత బావమరిది హరికృష్ణ, తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు వీళ్ళందరూ గతంలో ఏకరవ పెట్టారు కదా చంద్రబాబు గురించి. దగ్గుపాటి ఏకంగా పుస్తకమే రాసేశారు. నాదెండ్ల పుస్తకంలో చంద్రబాబు మీద చాప్టర్లే ఉన్నాయి. జగన్ కష్టపడి కట్టుకున్న కోట వైసీపీ, దానికి తల్లి చెల్లి సాయం చేసి ఉండొచ్చు. వాళ్లేమీ తమకు జగన్ అన్యాయం చేశాడని గొంతెత్తలేదే. కానీ పైన పేర్కొన్న పేర్లు ఇంకా చాలా చాలా మంది చంద్రబాబు గురించి ఎంత మాట్లాడారో రికార్డులు ఉన్నాయి కదా. సొంత మామ పార్టీని తన ప్రాపర్టీ అని లాగేసుకున్నప్పుడు నల్ల దుస్తులు వేసుకుని ఊరూరా తిరిగి జనం ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు పెద్ద ఆయన ఎన్టీఆర్. మరి ఆ రోజు ఏమయ్యాయి ఈ కొత్త పలుకులన్నీ? రాజకీయం కోసం, డబ్బు కోసం సొంత కుటుంబాన్ని బయటకు గెంటిన జగన్ పాలనలో మంచి జరుగుతుందని ఇంకా ఎవరైనా నమ్ముతుంటే వారి అమాయకత్వానికి జారిపడడం మినహా ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు అని కొత్త పలుకులు ఆర్కే బాధపడిపోతున్నారు. మరి రాజకీయం కోసం, పదవి కోసం పిల్లనిచ్చిన మామని రోడ్డు పాలు చేశాడు చంద్రబాబు. తోడలుడినే వంచాడు, బావమరిదినే వాడుకుని వదిలేశాడు. మరి ఆయన పాలనలో మంచి జరుగుతుందని ఎవరైనా ఎలా నమ్ముతారు? అలా నమ్మితే కూడా జాలిపడాలి కదా. అంటే చంద్రబాబు చేస్తే దైవ కార్యం, జగన్ చేస్తే తప్పిదం ఎలా అవుతుందో ఆర్కే వచ్చే వారం కొత్త పలుకులు వివరిస్తే బాగుంటుందేమో.